అదేట ఇక్కడకొకని మొసలక నీరు గరుస్తున్నావు చూసావుగా నా కూతురు నన్ను నల్ల గుండెల్లో పొడి చేసిందయ్యా ఆ బావని అంటే ఆ గోపిగడి బావుని ఈ మొసలకే వేసానయ్యా అట్టగే ఆ గోపిగడిని కూడా ఈ మొసలకి వేసి పారిచారంటే నాకు పట్టిన శని ఎరగడైపోద్ది నీ బావన బతుకుండగానే మొసలకి వేసేసావా లేక సంపేసినా వేసేసావా సంపేసినాకే ఇదిగో పార్ట్నరు నీ కోరికేదో నాకు అండర్స్టాండింగ్ అయిపోనాలి ఆ ఆర్మూని పెట్టుకని లేపియా ఇక చూసుకో ఊరా కుక్క మొహం మీద నీళ్లు చల్లి బతికించుకోండి
సన్నాసివయ్యేదో పొడిచేస్తాడని తీసుకొచ్చావు. ఆ ఆర్మనీ పెట్టిగాడు మన కళ్ళు ముందే ఈ నోరు తడిదే చెల్లిపోయాడు. భలే ఓరండి, మీరు మీదేదో గొప్ప క్రిమినల్ బెయిన్ అనుకున్నాను, కానీ నాకంటే సన్నాసి నాయలని అండర్స్టాండింగ్ అయిపోనాది. అసలు కథ నేను నడుపుతా, రండి. బాబు, పుణ్యూస్ చేసుకున్న మీ కుడిపాదాన్ని ఆ పాపి పీకల మీద మోపండి. మోపండి చెప్తా, నెసక కార్యక్రమం ఏంటంటే ఈ మర్డర్ ఆ హార్మోనియం పెట్టిగాడి మీద బనాయించడమే. ఇండియాలో ఉండాల్సి కాదయ్యా. నేను వస్తా, పోలీస్ కుట్లు వేసుకోవడానికి టైం అయిపోయింది. ఐదు వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళు ఉన్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి, ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా